ఇంకా పైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళుకుని వందల మంది అందుకోలేని అంత స్థాయికి వెళ్ళారు. నన్నైతే నిజంగా ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఎక్కేసింది అన్న. ఇంకొకటి ఇందులో ఉన్న కథ ఈ కంటెంట్ అయితే ప్రతి ఒక్క కుర్రోడు కూడా ఎక్కుద్ది అన్న. ఇదైతే అంత ఇంపార్టెంట్ కథ. ఇది బయోపిక్ కానీ అనేది బయోపిక్లో లేదన్న, రియల్ స్టోరీ. ఇంకా రియల్ స్టోరీ మనకి ఇంకా కళ్ళకు కట్టుకొని చూపించారన్న, అంత బాగున్నదా సినిమా అయితే. ఇది కెమెరామ్యాన్ డిఓపి గారు అయితే మీకు చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మేము ఎన్నో సినిమాలు చూస్తాం కానీ కానీ మీరు ఇంత కరెక్ట్గా జీవించి మీరు డైరెక్టర్ గారు ఎంత కష్టపడి తీసుకుంటారో మా అందరికైతే బాగా నచ్చింది. సినిమా ఫైనల్ ఏమంటారు? చాలా బాగున్నది అన్న, ప్రతి ఒక్కరుగా నచ్చుద్ది, ప్రతి ఒక్కరు రావాలి. థ్యాంక్ యూ భయ్య. ఈ సినిమాను చూసి అయితే నేనైతే ఇన్స్పైర్ అయిపోయినా. సీరియస్లీ పబ్లిక్ గా చెప్పడం నాకు ఇష్టమే లేదు, కానీ ఈ సినిమాకు చెప్తున్నా అన్న, సీరియస్లీ అన్న, ప్రామిస్గా చెప్తున్నా, సినిమా అనేది గుండెలో టచ్ అయింది అన్న. ఎందుకంటే ప్రతిరోజు హైదరాబాద్లో ఎక్కడో ఊరి నుంచి వచ్చి రోజు కష్టపడుతున్నాం, ఇది చేసి అది చేసి శాలరీ సరిగీయకుండా ఆ సేమ్ టైం పెట్రోలు బండి అమ్మ పొల్యూషను మెంటల్ ఖరాబ్ అయిపోతుందా. ఈ సినిమా చూసి నాకు ఏమొచ్చిందంటే సహనం, సహనంతో ఉంటేనే పై స్థాయికి వస్తాం. సహనం, క్రమశిక్షణ, డెడికేషన్, ప్రతి ఒక్కటి ఉన్నా నేను చెప్తున్నా సీరియస్లీ. ఈ సినిమా చూసి చాలా నేర్చుకున్నా. మళ్ళీ ఇంకొకసారి 100 కానీ 200 కానీ సినిమాకి వస్తా. జెన్యున్గా చెప్తున్నా, మీలో మీరు పై స్థాయికి ఎదగాలనుకుంటే ఈ సినిమా చూడండి. నేను నా మాట అబద్ధం అయితే మీ థియేటర్లో చూడండి, థియేటర్లో కలుద్దాం. సినిమా మీకు ఇన్స్పిరేషన్ మోటివేషన్ లేకుంటే నేను మీకు డబ్బులు ఇస్తా. విజయానంద చాలా బాగుంది సినిమా. అంటే ఒక సామాన్యుడు దేశంలోనే ఒక పెద్ద లాజిస్టిక్ కంపెనీ నిర్మించి తను ఎదిగిన తీరు, ఎదురైన సవాలుని ఒక శ్రమతో సో సాధిస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా నిరూపించింది. సో ఇది బయోపిక్, చాలా బాగుంది సినిమా, ఒక ఇన్స్పిరేషనల్ మూవీ. ఖచ్చితంగా యూత్ అయితే చూడాలి, ఎందుకంటే మనం ఈ స్టేజ్లోనే మనం సక్సెస్ అంటే మనం ఎలా సక్సెస్ అవ్వాలనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమా చూస్తే మనకి ఎంతో కొంత మనకు ఒక ఇన్స్పైర్ అవుతాం. సో ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. చాలా బాగుంది బ్రో. అంటే లైక్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలాంటి మూవీస్ అయితే పక్కా చూడాలి బ్రో. ఎందుకంటే ఒక మంచి బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి మూవీస్ బాగా నచ్చుతాయి బ్రో. చెప్పాలంటే బ్రో ఇది కన్నడలో ద రియల్ స్టోరీ. చాలా మంది ఏమంటున్నారు అంటే ఆకాశ మీ నిద్ర ఒక ఇన్స్పిరేషన్, అంటే మోటివేషన్ సినిమా. సేమ్ టైం అది కూడా ఈ లెవెల్లోనే ఉందంటారు, అది ఎంతవరకు నిజం బ్రో? ఇప్పుడు ఒకటి బ్రో, మన ఇండియాలో చూసుకుంటే చాలా మంది స్టార్టప్ నుంచి మంచి పొజిషన్లో ఉన్న బిజినెస్ మెన్స్ చాలా మంది ఉన్నారు బ్రో. అలాంటి వాళ్ళు ఎలా వచ్చారో అనేది ఒక స్టోరీ రూపంలో వస్తేనే కాదు బ్రో, రేపు అనే రోజు నువ్వు కానీ నేను కానీ బిజినెస్ చేయడానికి బాగుంటాయి. సో ఇప్పుడు ఆకాశంలో నేను వచ్చారా అనేది ఒక కిందని, అంటే లైక్ ఒక పేదవాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా స్ట్రగుల్ ఉన్నదనే చూపిస్తారు. ఇక్కడ ఉన్నవాడు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతాడనే రెండు పాయింట్, అది ఆ సినిమాకు ఉండేది, దానితో ఈ సినిమాకు ఉండేది, ఇదే కాదు బ్రో. ఇంకో రెండు కంపేర్ బ్రో, మూవీ ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో, చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, బట్ ఏంటంటే కొంచెం యూత్ గా అయితే ఇన్స్పిరేషన్ ఉంటది మూవీ అయితే. మేడం ఈ సినిమా అంటే ఒక బయోపిక్, సేమ్ టైమ్ అది సూర్య గారి సినిమా వచ్చేసి ఆకాశవాణి యాత్ర, అది కూడా బయోపిక్. ఏది బాగుందంటారు మీరు రెండు సినిమాలు? దేనికదే కానీ మనము ఒకటి పర్టికులర్ గా చెప్పలేము కదా, దీనికి ఇది బాగుంది దానికి అది బాగుంది, అది రెండు ఇన్స్పైరింగ్ గానే ఉన్నాయి. కానీ ఇది కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపించింది, అంటే స్క్రీన్ ప్లే స్లో ఉంది, అది వచ్చేసరికి పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ రెండు కూడా లైఫ్ స్టోరీస్ కాబట్టి మాకు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ని చూపించారు కాబట్టి మనం దేన్ని కంపేర్ చేయలేము. సో రెండు రెండింటిని కంపేర్ చేయడం కరెక్ట్ కూడా కాదు. ఎక్కువ లవ్ స్టోరీస్ కమర్షియల్ మూవీస్ హిట్ అవుతాయి, బయోపిక్ అంటే అది గగనం అయిపోతుంది. సేమ్ టైం ఈ సినిమా హిట్ అవుతుంది అంటారా? హిట్ ఫ్లాప్ గురించి పక్కన పెడితే సినిమా అయితే బాగుంది, ఇన్స్పిరేషనల్ ఉంది.